ఇంత పొద్దు పోయింది, ఆ లఫాన్ డబ్బాలు వేసుకుని ఎక్కడెక్కడ తింటుందో ఏమో. ఇంతవరకు కొంపలు తగలండే వట్టి ముద్ర చిప్ప. చదువు సంస్కారం ఏదేమంటే తెద్దామంటుంది, తెద్దామంటే ఏదేమంటుంది. ఈయన కూడా దీంతో మారిపోను. పోదు నిన్ను పట్టిన వద్ద చెయ్య. ఏమిటే అవతారం తంజావూరు బొమ్మలాగా చెయ్యి చెయ్యి ఉంటూ వచ్చావు. అనేదాని అర్థం దొరల భాగ్యులు. మా అప్పు తెలుసులే అమ్మో అమ్మో, ఇంత మాటలు అంటుంటే చూస్తూ నిలబడ్డా తండ్రి. మూడు వందల జీవితం వెళ్ళిపోయిందనివి. నీకు మా గొడవలు దీనికే. ఓ మూల కృష్ణారామాన్ని కూర్చో. కమందారు బాగున్నావే? ఈ చక్కెర మట్టిపోను. నన్ను ఎక్కిరిస్తున్నావంటే అమ్మో అమ్మో, వండి పట్టేసింది. నా కొడుకు మందు పెట్టేసింది. నీ కొడుక్కి మందు పెట్టిన చేత్తోటే నీకు పట్టిన దయ్యాన్ని కూడా వదిలిస్తుందమ్మా నీ కోడలు. కోడల కొరివే మీ అండదండ చూసుకొని అది ఎగిరెగిరి పడుతుంది. అసలు దీనికంతా కారణం మీరు. క్వశ్చన్ అది కాదమ్మా. ఇది వరకు నీడను చూసి భయపడేది, ఇప్పుడు నిప్పును చూసిన ధైర్యంగా నిలబడగలుగుతోంది. నీ కొడుకు కోరుకున్న మార్పు అదే కదమ్మా. ఒకవేళ నువ్వు ఆ మార్పు ఒప్పుకోలేదు అనుకో, నీ కొడుకు కోడలో కలిసి నేను ఫుట్బాల్ ఆడినట్టు ఆడతా. ఫుట్బాల్ అంటే నీకు తెలియదేమో. బంతి బంతి ఆడినట్టు ఆడతారు. చాలా అలసిపోయావమ్మా, లోపలికి వెళ్ళి ఫుడ్ చూడు. ఈ పళ్ళు నేను ఇంటర్ తెచ్చుకున్నాను, పడి మేస్తుంది తాగు. ఇది అవ్వడా ఇదమ్మా తయారు, మనం వెళదాం కదా. అలాంటి మనం వినకూడదు. అది కాదండి, ఇప్పుడు మన డ్యూటీ పూర్తయింది అనిపిస్తోంది. వాడు కిలకిలా నవ్వుకుంటున్నాను. క్వశ్చన్ అది కాదు, ఇప్పుడిప్పుడు స్పర్ధలు పోయి దగ్గరికి అయ్యారు. ఆ దగ్గరైన వాడు ఒక్కటై ముగ్గురు అవ్వద్దు, ఆ మూడో వాడే ఒక్కటైన ఆ ఇద్దరిని ఇద్దరు కాకుండా చూసుకుంటాడు. ఏ అర్థం కలదా? చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్.